మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు నా పెట్స్కి మేము డైరెక్ట్గా రాయల్ కెనాన్ లేకపోతే ఇదే పెట్టామండి. మేము కుక్ చేస్తాం ఇంట్లో, రైస్ కుక్ చేస్తాము. ఇంట్లో నుంచి మమ్మీ రైస్ పంపిస్తుంది, సిలిండర్స్ పంపిస్తుంది. సో ఇంట్లో కుక్ చేసి లేదా కర్డ్ రైస్, ఎగ్ రైస్, అలా క్యారెట్ రైస్, నేను వాళ్ళకి రెసిపీ కూడా అది నేను చేసి హోమ్ ఫుడ్డే పెడతాం. ఒకటే పూట లేదా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడిగ్రీ పెడతాం. మీరు కుక్కల్లా అంటే పని మనిషి కూడా కాదు, కుక్కల మంచి మనిషి లాగా కనిపిస్తున్నారు. అంటే యాక్చువల్లీ మాకు చూస్తున్న అదే అంటే ఇప్పుడు మీరు మీ స్టోరీ అంతా వింటుంటే మాకు అదే కనిపిస్తుంది. అంటే మమ్మీని కూడా కుక్కల మమ్మీ అని అంటారు. ఇప్పుడు మీరు 15 కుక్కల ఫ్యామిలీ కుక్కల ఫ్యామిలీ అని పెట్టండి, అదన్నా చూపిద్దాం పోనీ, అదన్నా చూసే చూసి నమ్ముతారేమో. అట్లీస్ట్ ఇస్తే అంటే అంటే వాస్తవాలు అనేది కుక్క అనేది క్వశ్చన్ అడిగే ప్రతి ఒక్కరు తట్టపక్కల కూడా అయ్యి ఉండాలి. 100% సార్, ఎందుకంటే అంటే వితౌట్ పరిశీలన ఇప్పుడు ఇంకా అయ్యప్రాలు ఇద్దరు ఏమండి, ఎందుకంటే ఉంటాయి అండి పెడతన్న కమెంట్లు అంత కొత్త కొత్తలు ఆడిపోతాయి. కొంతమందికి నేను అనేది ఎంత దారుణంగా పెడతారండి కమెంట్లు అనకూడదు, కానీ ఈడనంటే ఇంకెంతమంది ఉన్నారంటే ఈ పిల్ల రాత్రి తెల్లాలు ఏడుతా కూర్చుందండి. ఎందుకంటా ఉంటేనండి మనకు నెట్ ఉంది, జియో నెట్, మా అభిప్రాయం మాకు చెప్పుకునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కాబట్టి మాకు క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతైనా చేసేస్తాం అంటే మరి దాని ప్రతిస్పందన మాది కూడా ఆ స్థాయి తీవ్రతలో ఉంటది కదా. 100% దాన్ని లేదన్నా మాడితే మేము చాలా పొలైట్ గా దే హావ్ ఆల్ రైట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పలేం కదా. చెప్పకూడదు కూడా, చెప్పకూడదు. రాత్రి 2 దాకా 3 దాకా ఈ అమ్మని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏమే ఎంత కావాలి మీకు అడుగుతా ఉంటే సో ఆటోమేటిక్ గా ఆ బాధ ఆ తీవ్రత ఉంటదండి. అన్న అన్నప్పుడు ఒక అడ్వకేట్ గా పక్కన పెడితే అన్న అన్నప్పుడు పక్కన పెట్టండి సార్, కొన్ని మెసేజ్ చదవలేకపోతున్నావు. ఈ పిల్ల ఎలా ఉండేది, ఈ అమ్మాయి అందాల గురించి కమెంట్లు పెడతారు కదా ఇన్స్టాగ్రామ్ లో, ఉన్మాదులు ఉన్మాదులు రాకుండా పెడతారు కదా, మరి అలా నాకు బాధ ఇచ్చేది కదా. ఎలా ఉంది పిల్ల, హీరోయిన్ కన్నా బెటర్ కదండి. మరి హీరోయిన్ కన్నా బెటర్ గా ఉన్నటువంటి పిల్లని తీసుకెళ్లి ఈ ఫోటో కనపడితే కనపడం మీ దాంట్లో షేర్ చేద్దరు. మరి ఈ అమ్మాయి అందాల గురించి కమెంట్లు ఎలా పెడుతున్నారు, ఇప్పుడు ఆ పిల్లని అన్న అంది కదా, మరి అన్న అన్నప్పుడు మరి ఏదో వాస్తవాలు కూడా చెప్పాలి కదా. అలా ఉన్న పిల్లని తీసుకెళ్ళి ఎలా చేసావు నువ్వు, మరి నీకు ఏం తెలిసిన కమెంట్లు పెడుతున్నావు. తెలియనప్పుడు 4-5 వీడియోలు చూడు, తెలుసుకో, ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత ఒపీనియన్ తీసుకో. అసలు నువ్వేం అందగత్వి, బాలేది కాబట్టి మాలవీ దగ్గరికి వెళ్ళిపోతాడు అంటండి. మరి పిల్ల ఎవరు, తప్పు కదండి. అంటే ఇవాళ నీకు హీరోయిన్ పరిచయం, పరిచయం అన్నప్పుడు ఈ పిల్లల నీ జీవితంలో హీరోయిన్, మరి మరి అప్పుడప్పుడు ఇతను అన్నగాడా, మరి నా తెలియ గడుతున్నా. అప్పుడు నా చెల్లి అన్న అమ్మాయిని అన్నారు కదా, ఇది అన్నగాడా నాటేటారు ఈ పిక్లు అయితే నాటే. అంటే మాటలండి అన్నప్పుడు బాధ అనిపెత్తది అండి, ఇలా కొట్టేస్తే ఇలా కొట్లు ఎంచేస్తే అప్పుడు గొడవలోనే జరిగిందండి. ఆయనే కొట్టాడా? అండ్ ఇప్పుడు కుక్క ఫ్యామిలీ అని అన్నా మనకేం ప్రాబ్లం లేదు, కానీ అట్లీస్ట్ కుక్కకి పెడితే విశ్వాసం ఉంటది. కొంతమంది కుక్కలు దూరం వదిలేసిన 10 కిలోమీటర్లు వదిలేసిన ఒక వారంకు ఎప్పుడో వస్తాయి అంటారు కదా. నిజంగా కుక్కల ఫ్యామిలీ అని నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే వెళ్ళిపోయిన కుక్క వస్తే బాగుంటుందేమో అని అట్లీస్ట్.